ఈ రోజున భయం ఒక క్యాన్సర్ వ్యాధి వలె చాలా మందిలో వ్యాప్తి చెందుతూ ఉంది. భయంకరణ పరిస్థితుల్లోనికి నెట్టివేయబడ్డానికి కారణం వారు ఎదుర్కొన్న సమస్య కాదు, ఆ సమస్య ద్వారా ఉత్పన్నం అవుతున్న భయం ద్వారా ఇంకా తీవ్రమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. నువ్వు నిజంగా పరిశీలన చేస్తే, దేవుని మీద ఆనుకుని విశ్వాస నేత్రాలతో నువ్వు చూడగలిగితే నీ సమస్యను చాలా ఈజీగా జయించగలవు. కానీ అపవాదం ఏం చేస్తారంటే నీ సమస్యను మ్యాగ్నిఫై చేస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు జయించలేవు, ఇంక అయిపోయింది, ఇంక ఇదే చివరి అవకాశం, ఇదే చివరి సమస్య, ఇంక నీ జీవితం ముగించబడిపోయింది, నువ్వు బయటికి రాలేవు ఈ సమస్య నుంచి, ఈ వ్యసనంలోంచి నువ్వు బయటికి రాలేవు, ఈ అవమానంలోంచి నువ్వు బయటికి రాలే. నీ సమస్యను ఎక్కువగా చూపి అపవాదిని కృంగదీస్తుంటే ప్రభు అన్నాడు, నా వైపు చూడు, నా వైపు చూడు, నీ సమస్య నుండి విడుదలిస్తాను. ఆపకాలమున దేవుడు తన పర్ణశాలలో నన్ను దాచిపెడతాడు. తన పర్ణశాల ఇంగ్లీష్ లో పెవిలియన్ అనే మాట రాయబడి, ఒక మేలు నీ జీవితంలో చూసినట్లుగా నీ ఊహకు మించి, నీ స్థాయికి మించి ఒక ఆశ్చర్యకార్యం దేవుడు నీ జీవితంలో జరిగించాలనుకున్నప్పుడు ఆయన మొదట నిన్ను దాస్తాడట, ఆ తర్వాత నిన్ను ఎక్కిస్తాడు.